లంచం డిమాండ్ చేస్తున్న ఓ అధికారి పట్ల జగిత్యాల కలెక్టరేట్లో ఓ బాధితుడు వినూత్నంగా నిరసన తెలియజేశాడు. ఫిషరీస్ విభాగంలో తీవ్రంగా అవినీతి జరుగుతోందని, మత్స్యకార సొసైటీల నుంచి అధికారి దామోదర డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అనంతరం దామోదర్ మెడలో నోట్లతో కూడిన దండను వేసే ప్రయత్నం చేశారు. దీంతో సదరు అధికారి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. రికార్డు తీసుకోరా, మీరు బయట తీసుకోండి, ఫోన్ రికార్డు తీసుకురా. రవి ఆయన ప్రతి పనికి ఆఫీసు లంచమే. ఒక మెంబర్షిప్ కావాలన్నా, లేకపోతే మన గంగా లైసెన్స్ ఇవ్వాలన్నా, ఇలా ఎంఆర్ఓ అయితే ఆఫీస్ లో ఎట్లయితే అవినీతి ఉండదు. సేమ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరుగుతాము. మేము గతంలో 2018లో ఏసీబీకి పట్టించాం, ఎందరు గుర్తే సేమ్ మళ్ళా రిపీట్ అయింది. మేము ఎందుకు ఏసీబీకి పట్టించాం, మా గంగా బుద్ధులు కానీ తెలుగు వాళ్ళు కానీ రూపాయి పెట్టకుండా పని చేసుకోవాలని మేము కొట్లాడుతున్నాం. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా వినవలేకుండా నేను అవినీతి గురించి మాట్లాడితే నా తలకాయ తీసేస్తా, తీసేస్తా అంటాడా, నన్ను మెట్టుపల్లి అమ్ముతా అంటాడా, అది ఇప్పుడు మీ